వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్. దిస్ ఇస్ రాధా. ఎలా ఉన్నారండి అందరూ? స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. కదా డ్రింక్ తీసుకోండి, లెమన్ తీసుకోండి, కివీ ఫ్రూట్ తీసుకోండి, జామకాయ తీసుకోండి. ఇమ్యూనిటీ బాగా బూస్టప్ చేసుకోవడానికి పొట్టు మినప్పప్పుతోనే మీరు అట్లు పోసుకోండి, దీన్ని గార్లు వేసుకోండి. కొంచెం జొన్న రొట్టెలు అంటే, కీన్వా అంటే, కొంచెం సజ్జలు, రాగులు, జొన్నలు ఇటువంటివి ట్రై చేయండి. ఎస్, ఈరోజు మీరు టైటిల్ చదివే ఉంటారు కదా, చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరేనండి, జస్ట్ మనం పార్లర్కి వెళ్తాం. ఈరోజు నాకు పార్టీ ఉంది, నేను పార్లర్కి వెళ్ళాలి. ఏం చేస్తానంటే వెళ్ళి ముందు ఫేషియల్ చేయించుకొని వచ్చేస్తాను. లేదు, నేను కొంచెం కలర్ తక్కువగా ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఇన్ని రోజులకు అని చెప్పేసి పార్లర్లో కూడా మాట్లాడుకుంటారు, ఇన్ని రోజులు మాకు ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తే మేము మంచి కలర్ వచ్చేస్తామని చెప్పేసి కొన్ని రోజులు కూడా వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. అలాగా పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవటం, నాకు తెలిసి స్టార్టింగ్ అయితే ప్రజెంట్ ఉన్న డేస్లో 400 ఉందండి స్టార్టింగ్ ఫేషియల్, నార్మల్ ఫేషియల్ అనమాట. అక్కడ నుంచి బనానాకి వెళ్ళు, పపాయాకి వెళ్ళు, ఫ్రూట్ వెళ్ళు, ఆక్సిజన్ కానీ, ప్రొఫెషనల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ నుంచి ఛార్జ్ చేస్తారు. 500 అని, 1000 అని, 2000, అప్ టు 10,000 వరకు కూడా ఫేషియల్స్ ఉన్నాయి తెలుసా. మనకి నార్మల్గా గోల్డెన్ ఫేషియల్ చేయాలంటే 2000 తీసుకుంటారు, అది మాత్రం కంపల్సరీగా పక్కాగా చెప్తాను నేను, ఓకేనా? ఎస్, ఇప్పుడు మనం పార్లర్కి వెళ్లకుండా సేమ్ మనము ఇప్పుడు ఇది నేను చెప్పే విధంగా మీరు కనుక ఇంట్లో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఒక 7 డేస్ వరకు ఆ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. నేను మీకు జెన్యున్గా చెప్తున్నానండి, ఇది రాసేసుకోండి తెల్లగా వచ్చేస్తారని నేను చెప్పను. వారం రోజులు మాత్రం మీ ఫేస్ చాలా షైనీగా, డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి కొత్త గ్లోయింగ్ అనేది ఒక 7 డేస్ మాత్రం పక్కాగా అయితే ఉంటుంది. ఇది నార్మల్గా 1 డే చేసుకుంటే మనకి 7 డేస్ పక్కగా ఉంటే, మనం ఇది చక్కగా వారానికి ఒకరోజు చేసుకుంటే మన డస్ట్ అనేది స్కిన్ మీద ఉండదు, మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది, చాలా టోన్ చేస్తుంది, లైటనింగ్ చేస్తుంది, ఓకేనా? దయచేసి అంటే నేను ఒకటి మాత్రం చెప్తాను, చాలామంది లేని వాళ్ళు కూడా ఏంటంటే పార్లర్ అంటే ఏంటో ఉంటుంది, అక్కడ ఏదో చేసేస్తారు, అక్కడ చేసేయంగానే మేము మంచి కలర్ వచ్చేస్తాం అనుకుంటారు. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అండి, ఏమొద్దు. నేను నిజంగా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి, మీ స్కిన్కి సంబంధించినటువంటి ఎటువంటి ట్రీట్మెంట్స్ కానీ మనకి పార్లర్లో వాళ్ళు ఏం చెప్తారో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక నుంచి, ఓకేనా? ఎందుకంటే నేను నేర్చుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఏది పడితే చెప్తారండి, మీకు ఏం తెలుసు అని మళ్ళీ నన్ను కామెంట్లు అడుగుతారు మీరు, అందుకని చెప్తున్నాను. నేను అడ్వాన్స్డ్ బ్యూటీషియన్ కోర్స్ కూడా నేను నేర్చుకున్నాను. ఎస్, నా దగ్గర బుక్స్ కూడా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను, డోంట్ వరీ అనమాట. నేను మీకు అన్ని జెన్యున్గానే చెప్తాను, వెయిట్ తగ్గాలన్నా, కలర్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ అన్నీ కూడా నేను మీకు జెన్యున్గానే చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఒక 3 స్టెప్స్ అనమాట, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఇలా చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే, రేపు ఫంక్షన్ ఉందనుకోండి, సపోజ్ నేను చూడండి, నేను ఇందాకే చేసుకున్నాను అనమాట, ఇందాక చేసుకొని జస్ట్ నేను ఫేస్ వాష్ మాత్రమే యూజ్ చేస్తాను. ఫేస్కి అయితే నేను అసలు సోప్ పెట్టను, నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ మాత్రమే యూజ్ చేస్తాను. మీకు ఎవరికైనా బాగుంటుంది అనుకుంటే యూజ్ చేయండి, పింపుల్స్ వస్తాయని నన్ను కొంతమంది కామెంట్ చేశారు మొన్న, పింపుల్స్ అయితే రావండి, అది నార్మల్గా వచ్చే వాళ్ళకి ఏమైనా వస్తాయి, కానీ ఇది ఇది మనం ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ మనం వాష్ చేసుకున్నాక స్కిన్ అంత లేదు, అసలు ఆయిల్ ఉండదు, డ్రై అయిపోద్ది అనమాట. మీకు అంత డ్రై అయిపోయినప్పుడు మీకు పింపుల్ రావాలి అంటే ఆయిల్నెస్ రావాలి బయటికి, ఆయిల్నెస్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా పింపుల్ అనేది ఫామ్ అవుతుంది, డ్రై అయిపోతుందండి, మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది మనకి ఇన్స్టెంట్గా అండి, చెప్తున్నాను ఎగ్జాక్ట్గా ఇన్స్టెంట్గా 5 అవర్స్ ఉంటుంది ఇది, ఈ ఈ బ్రైట్నెస్ అనేది మళ్ళీ అక్కడ నుంచి ఆయిల్ అనేది వస్తుంది. నేను రాదని చెప్పట్లేదు, కాకపోతే రోజు మొత్తంలో 3 టైమ్స్ వాష్ చేసుకోండి ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ తోటి, ఫేస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించింది, నేను ఆల్రెడీ చూడండి, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 అవర్ ముందు ఫేస్ని నేను ఎలా క్లీన్ చే, నేను ఇంకా ఏం రాయలేదండి, నేను జస్ట్ ఒక లిప్స్టిక్ మాత్రం పెట్టుకున్నాను, అది పెట్టుకోకపోతే నేను వీడియోలో సరిగ్గా నా లిప్స్ అన్నీ కొంచెం డార్క్గా కనిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి ఖచ్చితంగా పెట్టుకుంటారండి, ఏ యూట్యూబర్ అయినా కూడా పెట్టుకుంటారు, జెన్యున్గా చెప్తున్నాను నేను మీకు. ఎస్, అయితే ఫేర్ అనేది క్లీన్ చేసుకొని ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్తో వాష్ చేసుకున్నాను. ఎలా ఉంది నా ఫేసు? బాగుంది కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు పోయొద్దు, వారంలో ఒక్కరోజు అయినా సరే చక్కగా శనగపిండి పెట్టుకొని, పెరుగు ఫస్ట్ అండి, క్లెన్జింగ్గా మనకి ఎంత బాగా యూజ్ అవుతుందో,
ఎంత డస్ట్ మీరు ఒకసారి పెరుగుని పెరుగుని తీసుకొని మేగలు లేకుండా తీసుకోవాలి, మేగలు టచ్ అవ్వకూడదు అనమాట. బాగా ఇదంతా రాసేసుకొని ఒక కాటన్ ప్యాడ్తో కానీ ఏదైనా వైట్ దాంతో క్లీన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది ఎంత డస్ట్ వచ్చిందో మీ ఫేస్లో అని చెప్పేసి. ఓకేనా, ఇది ట్రై చేయండి, వారానికి ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. పార్టీకి వెళ్ళాలనుకున్నా కూడా నైట్ టైం ఇది చక్కగా, నేను ఎలా చెప్తున్నానో 3 ప్రాసెస్ అనమాట ఇది. ఆ 3 ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకోండి, మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. మీకు ఇంకా ఏమేమి కావాలో నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కళ్ళ కింద నల్లటి వలయాలు ఏ ప్రాబ్లం అయినా సరే నన్ను అన్నిటికీ నేను మీకు సొల్యూషన్ చెప్పడానికి రెడీగా ఉంటాను. ఓకేనా, ఫస్ట్ ఇది ఎలాగో చూపిస్తాను, ఏమేమి వాడాను, ఎలా ఉంటుంది, ఆఫ్టర్ రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా లైవ్లో చూపిస్తాను. చలో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం శనగపిండి అండ్ మీగడ లేని పెరుగు తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ నేను మీకు క్లెన్జింగ్ చూపిస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫేస్ చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు నేను మీకు జస్ట్ క్లెన్జింగ్ చూపిస్తున్నానండి. క్లెన్జింగ్ అంటే మీరు మీగడ లేని పెరుగు మాత్రమే తీసుకోవాలి, అది కూడా చల్లగా ఉండకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగై ఉండకూడదు. ఓకేనా, ఇలాగా ఫస్ట్ మీరు క్లెన్జింగ్ చేసుకోండి. క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఫేస్లో ఏదన్నా డెడ్ స్కిన్ ఉన్నా, మనం బయట తిరుగుతూ ఉంటాం కదా, పిగ్మెంటేషన్ అనేది బాగా ఫామ్ అయిపోతుంది ఫేస్ మీద. అండ్ మనం వారానికి ఒక 2 సార్లు ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, మన ఫేస్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అండ్ స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డస్ట్ కానీ పొల్యూషన్ కానీ ఏదైనా సరే మన స్కిన్ నుంచి బయటికి మనం పంపించేసి మన స్కిన్ని నీట్గా ఉంచుకోవటమేనమాట. ఇలాగా ఎప్పుడైనా సరే మీరు ఏ ప్యాక్ పెట్టుకున్నా, మసాజ్ పెట్టుకున్నా, మసాజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్యాక్ పెట్టుకొని ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోవాలి. ఫస్ట్ నేను జస్ట్ ఇది క్లీన్ చేస్తాను చూడండి. ఇది క్లెన్జింగ్గా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా, ఇక్కడ మీకు కనిపించట్లేదు, ఇదంతా కూడా బాగా నల్లగా డస్ట్ వచ్చేసిందనమాట. వారానికి 2 సార్లు చేసుకోండి. కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఇది వారానికి 3 సార్లు చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటా తీసుకొని హాఫ్ చేసి దాని మీద ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ ఒక వేయండి. ఒక దానికి ఎన్ని డ్రాప్స్ వస్తే అన్ని డ్రాప్స్ మొత్తం పిండేసేయండి. ఇప్పుడు ఈ టమాటాను తీసుకొని మీ ఫేస్ నెక్ మొత్తం అంతా కూడా అబ్జార్బ్ అయిపోయేంత వరకు, ఎప్పుడైనా సరేనండి మనం ఏదైనా మసాజ్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోవాలి. అబ్జార్బ్ అయిపోయినప్పుడు మాత్రమే మనకు అది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇలా ఆపకుండా అండి ఒక 10 మినిట్స్ పాటు కంటిన్యూస్గా మీరు ఈ టమాటా అండ్ విటమిన్ ఈ కాంబినేషన్ అటువంటి ఇలాగా దీంతో మసాజ్ అనేది చేసుకోవాలి. ఇది మీకు మంచి మాయిశ్చరైజింగ్గా కూడా వర్క్ చేస్తుందండి, టోన్ చేస్తుంది, ఫస్ట్ స్కిన్ని లైట్నింగ్ చేస్తుంది టమాటా. మనం ఎంత స్కిన్ కలర్ బ్లాక్గా ఉన్నా ఇటువంటివి చేసుకోవటం వల్ల మనకి ఆ నలుపు విరిగి ఆ మచ్చలు కానీ ఆ పింపుల్స్ వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్స్ కానీ మొత్తం అంతా క్లీన్ అయిపోయి మన స్కిన్లో ఏంటంటే ఒక కొంచెం గ్లోయింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కూడా రిమూవ్ చేసుకుంటున్నాను. జస్ట్ మీరు పార్లర్కి వెళ్తే వాళ్ళు చేసేది ఇదేనండి, ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తారు, మసాజ్ చేస్తారు, మధ్యలో స్క్రబ్ చేస్తారు, నెక్స్ట్ ప్యాక్ పెట్టుకుంటారు. మనం ఇదే మనకి అక్కడ మనకి ఎలాంటి నిగారింపు వస్తుందో మనం ఇంట్లోనే ఇలాగ ఈజీగా మన ఇంట్లో దొరికే వస్తువులతో కూడా మనం ఫేస్ని నీట్గా డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకొని నీట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఆవిరి పడుతున్నానండి. నా పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వాలి కదా, ఇలా నేను ఆవిరి పడుతున్నాను చూడండి. మీ దగ్గర ఆవిరి మిషన్ ఉంటే పెట్టుకోండి, అంటే స్టీమ్ మిషన్స్ ఉంటాయి కదా అది ఉంటే పెట్టుకోండి, లేదంటే నేను మీకు ఇలా జస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆవిరి పట్టాలన్నమాట, ఒక 2-3 మినిట్స్ పాటు స్టీమ్ అనేది ఇవ్వాలన్నమాట మన ఫేస్కి. ఇలా ఇవ్వటం వల్ల మన పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నేను ఒక ఫేస్ ప్యాక్ పెట్టి చూపిస్తాను నేను మీకు. ఇలా ఖచ్చితంగా వారానికి 3 సార్లు చేయండి, కొంచెం కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మొత్తం స్కిన్ అంతా కూడా నీట్గా వస్తుంది. ఈ షైనింగ్ అనేది మీకు ఎగ్జాక్ట్గా 4 డేస్ ఉంటుందండి.
యా ఇప్పుడు నేను స్టీమ్ కూడా అయిపోయింది అండ్ ఇది వచ్చేసి జస్ట్ నేను వాటర్లో కొంచెం సారీ శనగపిండిలో కొంచెం వాటర్ కలిపి ఇలా పెట్టేస్తున్నాను అన్నమాట. శనగపిండి పడితే కనుక మంచి కలర్ అనేది వస్తారండి. ఓకేనా? ఇది పడితే కనుక మీ స్కిన్ బాగా గ్లోయింగ్ అవుతుంది. అక్కడ వాళ్ళు చేసేది కూడా ఇదే ప్రాసెస్ అండి. అండ్ మనం ఇటువంటి నిగారింపు రావాలంటే ఖచ్చితంగా ఒక 1000 రూపీస్ అన్న పెట్టాలి. ఇది ఇంట్లోనే మీరు ఒక 30 నిమిషాలు కనుక టైం స్పెండ్ చేసి వారంలో ఇలాగా ఒక 3 టైమ్స్ కనుక మీరు చేసినట్లయితే మీ స్కిన్ బాగుంటుందండి. ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది బాగుంటుంది. అలాగే నేను మీకు చెప్పినటువంటి జ్యూస్ మీరు ఓరల్గా తీసుకోండి. ఇలాంటి సిటిఎమ్స్ చేసుకోండి, క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్స్ అన్నమాట. మంచిగా రిజల్ట్ ఉంటుందండి. రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు. ఇంట్లోనే అండ్ న్యాచురల్గా మన స్కిన్ కూడా పాడవకుండా అందంగా చేసుకోవచ్చు అన్నమాట. యా ఇప్పుడు దీన్ని నేను ఉంచుకొని 10 మినిట్స్ ఇప్పుడు వాష్ చేశాను చూడండి. చక్కగా ఇలా చేసుకోండి. స్కిన్లో ఉన్నటువంటి డస్ట్ పొల్యూషన్ అంతా పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుంది. కళ్ళ చుట్టూ ఉన్న నలుపు పోతుంది, మూతి చుట్టూ ఉన్న నలుపు పోతుంది. చూసారు కదా ఎలాంటి రిజల్ట్ ఉందో? బాగుంది చాలా. చూసారు కదా చాలా బాగుంటుందండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, వేలకు వేలు మనం తగలేయాల్సిన అవసరం కూడా లేదు. ఏది ఉండదండి, ఏమీ ఉండదు. దూరపు కొండలు నునుపు అంటారు కదా, అదే ప్రొసీజర్ అనమాట. నేను చూసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఓకేనా? చక్కగా ఇలా చేసుకోండి. ఫేస్ వాష్ యూజ్ చేయండి, సోప్ పెట్టద్దు. ఓకేనా? ఒక రోజు మొత్తంలో ఒక 3 టైమ్స్ మాత్రం ఫేస్ వాష్తో వాష్ చేసుకోండి. నేను చెప్పినటువంటి డ్రింక్ తీసుకోండి, ఓరల్గా లోపల నుంచి తీసుకోండి. ఎగ్జాక్ట్గా 2 మంత్స్లోనే మీ స్కిన్ తా చేంజ్ వస్తుంది. అలాగే ఓట్స్ పాయసం కూడా తీసుకోండి. ఓట్స్ మీరు తిన్నాక నెల రోజుల్లో మీ స్కిన్లో చేంజ్ వస్తుంది. ఓట్స్ ఒకటి, నేను చెప్పిన డ్రింక్ ఒకటి. వారంలో ఇటువంటి చిన్న చిన్నటువంటి ఈ ఫేస్ ఫేషియల్స్ కానీ చక్కగా సిటిఎమ్స్ క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ అని కూడా అంటారు దీన్ని, ఇలా చేసుకోండి. మంచి స్కిన్ అనేది ఉంటుంది. కొంచెం కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు తప్పదు మెయింటైన్ చేయాల్సిందే మనం. ఓకేనా? మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందండి. నలుపు అంతా విరిగిపోతుంది. చక్కగా చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది మన ఫేస్. కీప్ స్మైలింగ్ అండ్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుందో ట్యాప్ చేస్తే ఎప్పుడు వీడియో చేస్తుందో నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేసింది అనమాట. ఓకేనా? కీప్ స్మైలింగ్, బీ పాజిటివ్. బాయ్ బాయ్.